హెల్మెట్ ఒక బ్యాటరీ వచ్చేసి 65. కంటిన్యూస్ గా 1 వీక్ చేశానండి జిప్. బైక్ కంఫర్టబుల్గా లేక దిగిపోయినామా అని అడిగాను. లేదు, వేరే ప్లాన్స్ ఉన్నాయి అనింది. వేరే ప్లాన్స్ అంటే వేరే వాళ్ళతో వెళ్తుంది. ప్రాబ్లం ఏంటంటే 4.5 కిలోమీటర్స్ బుక్ చేసుకొని 1.5 కిలోమీటర్లో దిగిపోయింది. తక్కువ అమౌంట్, పర్వాలేదు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దిస్ ఇస్ చక్రి ద అవెంజర్ రైడర్. ఈరోజు కూడా అంటే ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. కంటిన్యూస్గా 1 వీక్ చేశానండి జిప్ ఎలక్ట్రిక్ బైక్తో, బైక్ ట్యాక్సీ ఎలా ఉంటుందని టోటల్గా ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో అంటే ఎపిసోడ్ 3లో టోటల్ దీని మెరిట్స్, డీమెరిట్స్, గుడ్ అండ్ బ్యాడ్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మొత్తం అని డిస్కస్ చేస్తాను. కీప్ వాచింగ్, ప్లీజ్ లైక్ ద వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద వీడియో. బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ చేస్తున్నాను. నా కర్మకాలి అందరూ అమ్మాయిల రైడ్స్ వస్తున్నాయి ఈరోజు. ఎందుకో ప్రాబ్లం ఏంటంటే బండి సీట్ చిన్నది, అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు, నేను ఇబ్బంది పడుతున్నాను. సో తప్పదు, ఇంకో అమ్మాయి బుక్ చేసింది, అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను. ఈ అమ్మాయి అనుకొని ఊబర్ అని అడిగాను, కాదు అని చెప్పింది. సో వీడియోని పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. Yesterday only I shifted from Avenger to this bike. Do you think this is comfortable? No, right? But do you think this bike is comfortable? It's not comfortable. Not at all, right? Seriously, like, even if you cannot go once, like, no, there is no speed, first of all. Don't know. It is not controllable also. Thank you. ఫస్ట్ బ్యాటరీ కంప్లీట్ అయింది. 65 కిలోమీటర్స్ సారీ, సింగిల్ చార్జ్. టుడే ఓన్లీ టెస్టెడ్, ఇట్ ఈస్ 65 కిలోమీటర్స్. యు హావ్ అడిషనల్ బ్యాటరీ యాస్ వెల్? యా యా, కమ్స్ విత్ 2 బ్యాటరీస్. కిందన్న బ్యాటరీ ఇక్కడ రెడ్ కనెక్షన్ చేద్దాం. సో మళ్ళీ ట్రిప్ స్టార్ట్, ఇంకొక 65 కిలోమీటర్స్. Okay. Yeah. This is ball. Oh. So time వచ్చేసి 12:10. ఇక్కడ వచ్చేసాను. ఒక బ్యాటరీ వచ్చేసి 65 కిలోమీటర్స్ వస్తే ఇంకో బ్యాటరీలో 40 కిలోమీటర్స్. సో 40 కిలోమీటర్స్ దిగాను. ఇంకా 39 చూపిస్తుంది అంటే 65 వస్తుంది కదా, మనకి ఇంకో 25 కిలోమీటర్స్ తిరగచ్చు. కానీ అర్నింగ్స్ పర్ డే అయిపోయింది. ఎంత అంటే 575 ఊబర్లో, ర్యాపిడ్లో 84.
సో టైం ఎంత స్పెండ్ చేసామంటే సో ఈరోజు 5.5 అవర్స్ 5.5 అవర్స్కి మనకు 575 + 84 అప్రాక్సిమేట్లీ 600-700 వరకు వచ్చింది జిప్ ఎలక్ట్ బైక్లో. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోతూ కష్టపడి చేస్తున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Welcome back to my channel. This is your Chakri, the Vinjal Rider. Day 3 zip riding. First of all, it's a sister and doctor. Yeah. Haan, wo update nahi hua hai. Electric ko change kiya. Straight, huh? Yes, sir. Okay. Oh. Party, party. Here only? The seat is not comfortable, right? For this bike? I mean, yeah, a bit. Oh. No, either only one will get caught. Either I have to move front and... Thank you. Okay. Little front. Okay. Do you think this bike will be comfortable for bike taxi? Not that much. Thank you. Okay. Uber, right? Uber, Uber. What did you do? 8327. Thank you. Time 10:46. కస్టమర్ ఏమో ఇక్కడే కస్టమర్ ఎక్కడ 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 ఉందో కస్టమర్. హలో, అవును, లొకేషన్ అక్కడ పడేది. ఓకే, హలో, పడతాయి. అది గాడి చేంజ్ మాడు, ఎలక్ట్రిక్ బైక్ చేంజ్ మాడు. అది మళ్ళీ అవెంజర్ తోడుస్తాయి కదా, అవును చేంజ్ మాడు. అది అప్డేట్ ఆగుంది నా సిస్టమ్. 0570. హెల్మెట్ బేకా? హెల్మెట్ బేడా.
చూస్తున్నారు కదా, నిర్మానుషంగా ఉందన్నమాట ప్లేస్ అయితే. నైట్ టైం కూడా అమ్మాయిలు ఎక్కువగా యూస్ చేస్తున్నారు, కానీ ఈ బైక్లో అస్సలు కంఫర్ట్ లేదు. సిట్టింగ్ కంఫర్ట్ ఎవరికి ఒక్కరికి మాత్రమే ఉంటుంది. నేను కంఫర్ట్ కూర్చుంటే ఆయన కస్టమర్ కంఫర్టబుల్గా కూర్చోలేకపోతున్నాడు. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే టోటల్గా ఈ జిప్ ఎలక్ట్రిక్ బైక్ మీద రివ్యూ అయితే ఇస్తాను. బైక్ ఎలా ఉంది, పర్ డే మనం 600 పైన చేసుకొని ఓన్లీ 30 రూపీస్ రెంట్ మాత్రమే కట్టుకోవచ్చా, తర్వాత ఒక డే లీవ్ తీసుకుంటే ఎట్లా, 3 డేస్ లీవ్ తీసుకుంటే ఎట్లా, ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్.